ఏ రామస్వామి సార్ రాయబోయ్ ఎఫ్ఐఆర్ ఇటు బలిసి కొట్టుకున్నాడు మనం ఏంటి చూపిద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నిన్న రాత్రి నేను చూసుకోలేదన్నమాట భీమ్లా నాయక్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. నాకు హోమ్ పేజ్ లో వచ్చింది, నేనేదో ఫ్యాన్ మేడ్ ట్రైలర్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మైండ్ బ్లాక్ అబ్బా. ఆ ట్రైలర్ చూసిన వాళ్ళు ఉండే ఉంటారు అనమాట, చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చూసేయండి. ఏది ఇప్పుడు అనండి పవన్ కళ్యాణ్ లుక్స్ బాగాలేదని, ఏది ఇప్పుడు అనండి ట్రైలర్ కటింగ్ బాగాలేదని, ఇప్పుడు అనండి తమన్ మ్యూజిక్ బాగలేదని. ఆల్రెడీ తమన్ ట్వీట్ చేశాడనమాట, ఫారెస్ట్ ఫైర్కి లోకల్ ఫైర్కి చాలా తేడా ఉంటుందమ్మా, థియేటర్లోనే అంతా ఉంటుంది, ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చూపిస్తే మరి థియేటర్లో ఏం చూస్తారు అని చెప్పి ఆల్రెడీ ట్వీట్ చేశాడు తమన్. కానీ ఎవరు వినలేదు, ఎవరు ట్రోల్స్ వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానంగా మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ చేసింది. అబ్బా గుచ్చకపోయిందనమాట. ఎప్పుడైతే ఫస్ట్ ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయ్యి మూవీకి వెళ్ళను అని అనుకున్నారో, మూవీ టికెట్స్ కూడా బుక్ చేయకుండా నెగ్లెక్ట్ చేశారో, ఈ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు కూడా. ఆ విధంగా ఉందబ్బా, మామూలుగా ఉంది ట్రైలర్, మరి ఆరేంజ్లో ఉంది. అయితే ఫ్రెండ్స్, నాకైతే చిన్న కన్ఫర్మేషన్ అనేది ఒకటైందనమాట. అయ్యప్పన్ కౌశి మూవీలో ఇద్దరు హీరోలు, కానీ ఈ మూవీలో ఒక్కడే హీరో, అది కూడా పవన్ కళ్యాణ్. రానా ప్యూర్ విలన్గా కనపడబోతున్నాడు, ప్యూర్ నెగిటివ్ పాత్రలో తను చూపించబోతున్నారు, అది కూడా ఒక అందు మంచికే. మన యాస్ట్రీస్ దాన్ని రీమేక్ చేస్తే మన వాళ్ళు ఇష్టపడకపోవచ్చు, మ్యాక్సిమం అయితే ఇష్టపడరు అనమాట. యాస్ట్రీస్ రీమేక్ చేసిన జాను ఏమయ్యాయి, యాస్ట్రీస్ రీమేక్ చేసిన చాలా అంటే చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోర్లు పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ గద్దలకొండ గణేష్ ఉంది, అలా ఆల్రెడీ తమిళ మూవీ రీమేకే. అదే విధంగా ఉంది పింక్ మూవీ రీమేకే. అయితే మనోళ్ళకి నచ్చినట్టు ఆ కథని రాసుకొని పవన్ కళ్యాణ్ యాక్టిట్యూడ్ మరియు అగ్రెసివ్తో ఆ విధంగా చేయడం వల్ల పింక్ మూవీ జనాల్లో వకీల్ సాబ్ లాగా బాగా ఎక్కిందనమాట. అదే పింక్ మూవీ యాస్ ఫీజ్ కనుక రీమేక్ చేస్తుంటే నేను చెప్తున్నాను బాక్సాఫీస్ వద్ద అసలు అట్టర్ ఫ్లాప్ అయ్యేది సినిమా. అదేవిధంగా చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ దబంగ్ మూవీ గబ్బర్ సింగ్ రీమేక్ అనమాట. అంటే స్టోరీ అదే, కానీ చూసుకున్నట్లయితే చాలా మార్పులు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతాక్షరి పెట్టడమైనా అండ్ కబడ్డీ ఫైట్ పెట్టడమైనా అమ్మ సెంటిమెంట్ పెట్టడమైనా ఈ విధంగా చాలా ఉన్నాయి గబ్బర్ సింగ్లో. ఈ విధంగా మార్పులు చేసి ఈ విధంగా సినిమా తీయడం అనేది జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల మన జనాలకు నచ్చింది, మన టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. యాస్ట్రీస్ దాన్ని దింపితే మూవీ ఆడొచ్చు ఆడకపోవచ్చు, మ్యాక్సిమం అయితే 90% మనోళ్ళకి వాళ్ళకి నచ్చిన సినిమాలు మనకు నచ్చు, మనకు నచ్చిన సినిమాలు వాళ్ళకి నచ్చుతాయి ఏమో, కానీ వాళ్ళకి నచ్చిన సినిమాలు మనకు నచ్చు. కాబట్టి బాక్సాఫీస్ వద్ద బోర్ల పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ మూవీలో మెయిన్ ఒక్కడే హీరో, అది పవన్ కళ్యాణ్ మాత్రమే, వన్ మ్యాన్ షో. అండ్ రానా విలన్ అనమాట, ప్యూర్ విలన్గా కనపడబోతున్నారు, ప్యూర్ నెగిటివ్ పాత్రలో కనపడబోతున్నాడు. ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ చాలాలో అందులో మన పవన్ కళ్యాణ్కి ఇందులో ఏ రేంజ్లో ఫైట్లు పెట్టారో అందులో ఆ క్యారెక్టర్కి అయ్యప్పన్ కౌశీలో అయ్యప్పనికి అన్ని ఫైట్లు అయితే లవ్వు. అండ్ రానాని ఎంత నెగిటివ్ చూపిస్తున్నారు, మన ఆ మూవీలో కన్నడ మూవీలో అంత నెగిటివ్ అయితే చూపించలేదు. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట, మరి రేపు ఏమైందో చూడాలి మూవీ ఏ విధంగా ఉండబోతుంది. నేనైతే బెనిఫిట్ షో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా ఫ్రెండ్స్, నా అదృష్టం నాకైతే దొరికాయి, మరి మీకు దొరికాయా లేదా కింద కామెంట్ చేయండి. క్షమించండి, నేనైతే భీమ్లా నాయక్ మూవీ టికెట్లు ఇద్దాం అనుకున్నా, కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల యూట్యూబ్ మనీ అనేది పెండింగ్ పడ్డది, అందుకే ఇవ్వలేకపోతున్నాను. ఈ మూవీతో పోదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ ఉంది, అది ఏ విధంగా అనేది నేను రేపు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇంకా అది ఫ్రెండ్స్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ట్రైలర్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బండ్ల గణేష్ రాలా, త్రివిక్రమ్ రాలా. అండ్ త్రివిక్రమ్ ఎందుకు రాలేదు అంటే కొత్త డైరెక్టర్ని పుష్ చేద్దాం అన్న ఉద్దేశంతో తను వెనకే ఉండిపోయాడు. మరి బండ్ల గణేష్ ఎందుకు రాలేదు అన్న విషయం ఇంకా తెలియలేదు, తెలియగానే వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పటికైతే ఈ వీడియో అయితే మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అండ్ మన రివ్యూ కోసం వెయిట్ చేయండి, రేపు తప్పకుండా రివ్యూ ఇస్తా మూవీ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్లోనే. సైనింగ్ ఆఫ్, బాయ్. తర్వాత ఒక చక్కటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు షేర్ చేయండి బ్రదర్స్. బాయ్.